హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్స్. ఈరోజు అయితే చింత చిగురుతో వంకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా అయితే ఒక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు లోపల వరకు వేగేంత వరకు కూడా బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువే తీసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 వంకాయల వరకు తీసుకున్నాను. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి, ఉప్పు నీళ్ళలో వేసుకోండి, ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు అదే పెనంలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కారానికి తగిన పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి బాగా వేయించుకున్నాక దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి, త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లోకి చింత చిగురు కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల చింత చిగురు వేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ పౌడర్ని. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంతో పాటు చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అలాగే ఈ వంకాయ ముక్కలు అన్నీ కూడా విడివిడిగానే మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. ఇలా రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే పౌడర్ పెట్టుకునో ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఆఫ్ చేసేసుకోండి. ఎప్పుడు కూడా పచ్చడి ఇలాగా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగానే చేసుకోండి. రోట్లో దంచుకునేది అయితే ఇంకా చక్కగా వస్తుంది మీకు. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, చిటికెడు, ఇంగువ, ఎండుమిర్చి అలాగే పెరుగు మిర్చి కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక ఆఫ్ చేసేసుకొని తాలింపంతా కూడా పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ పచ్చడి మీరు తిన్నట్లయితే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.